గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నైల్ చూసే ఉంటారు కదండి, శాలిగ్రామ పూజ గురించి పెట్టాను కదా. అవునండి, కార్తీక మాసం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ శాలిగ్రామ దాన పూజ అన్నది ఖచ్చితంగా చేయించుకోవాలి. దీపదానం అవన్నీ చేస్తారు కదా, దాంతోపాటు ఇది కూడా చేయించుకోవాలి. చాలామందికి తెలుసో లేదో, కార్తీక మాసం పూజలు చేసేవాళ్ళు ఉపవాసం ఉండి ఈ శాలిగ్రామ దానం అనేది చేయించుకుంటారు. శాలిగ్రామ దానం అంటే ఏంటి, అసలు దీని గురించి ఏంటి విషయం? కొంతమందికి తెలుస్తుంది, మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు. దీని గురించి ఏంటంటే క్లియర్గా నేను చెప్తాను. ఎవరైనా సరే మనకు పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళందరూ శాంతించాలనుకుంటే వాళ్ళ ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో సరిగ్గా చెయ్యకపోయినా వాళ్ళ జీవితాలు కొంచెం అస్తవ్యస్తంగా మారి అష్టకష్టాలు పడుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కష్టాలు ఒక్కసారిగా తీరాలి అంటే ఈ కార్తీక మాసంలో వచ్చి ఏ ఒక్కరోజైనా ఈ శాలిగ్రామ దానం అనేది చేసుకోవచ్చు. శాలిగ్రామ దానం ఎలా చేయాలి ఏంటి అన్నది క్లియర్గా ఉందండి ఈ వీడియోలో. మీరు తప్పకుండా ఈ వీడియోలో ఫాలో అయ్యి మీరు ఇప్పటివరకు చేయించుకోకపోతే మాత్రం తప్పకుండా చేయించుకోండి. భోజనం తినకుండా మాత్రమే చేయించుకుంటారు, అంటే మీరు ఎర్లీ మార్నింగే కానీ చేయించుకోవాలి. ఈవినింగ్ అది చేయించుకుంటే పనికిరాదు, ఎందుకంటే భోజనం చేస్తారు కాబట్టి. ముఖ్యంగా పౌర్ణమి ద్వాదశి తిథుల్లో చేయించుకుంటారు ఈ పూజ. మనమేమి శాలిగ్రామం తీసుకెళ్ళక్కర్లేదు, గుడికి వెళ్తే వాళ్లే శాలిగ్రామం ఇచ్చి మన దగ్గర డబ్బులు తీసుకుని మనం వాళ్ళకి దానం చేస్తున్నట్టుగా ఈ పూజ చేస్తారు. ఎందుకంటే దానికోసం డబ్బులేమి పెద్దగా ఖర్చు అవ్వవు, ఓన్లీ 1 రూపాయి మాత్రమే దానంగా తీసుకుంటారు. 1 రూపాయి దానం ఇచ్చి మన శాలిగ్రామం కొనుక్కున్నట్టుగా అవుతుందన్నమాట. 1 రూపాయి మాత్రమే తీసుకుంటారు. మనం పంతులు గారికి మాత్రం దక్షిణ తాంబూలాలు యథావిధిగా మామూలుగా మన శక్తి మేర ఇచ్చుకుంటారు. దీనికి పెద్దగా ఖర్చు అయిపోయేదేమీ కాదండి. ఇదైతే ఇందులో అయితే క్లియర్గా ఉంది, దీపదానం శాలిగ్రామ దానం చేస్తున్నారు ఇక్కడ. మీరు పూర్తిగా చూడండి, దీని విశేషం కూడా నేను కథ వచ్చింది అది కూడా నేను చెప్పాను క్లియర్గా. ఒకసారి మీ పూర్తిగా వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది చేయించుకోవాలా వద్దా ఏంటి విషయం అన్నది. కార్తీక పురాణంలో 12వ అధ్యాయంలో ఉంటుందండి, శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలము కలుగును. 4 జాతుల్లో నేజాది వారైన స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి శాలిగ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును. ఈ యమలోకంలో తండ్రి యమలోకంలో మహా నరకాలు అనుభవిస్తున్నవాడు అతనికి ఉద్ధరించుటకై నీవు శాలిగ్రామ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమునందున ఒక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తున్నాడు. ఆయన తండ్రి యమలోకములో మహా నరకాలు అనుభవిస్తూ ఉన్నారు. అతన్ని ఉద్ధరించుటకై నీవు శాలిగ్రామం దానం చెయ్యమని ఒక ఋషి చెప్పారు. అట్లా చేసిన నీ తండ్రి రుణం తీర్చుకొనుమని చెప్పను. అంతటా ధర్మవీరుడు నారద మునివర్య, నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు శాలిగ్రామం అనే ఒక రాతిని దానం చేస్తేనంత మాత్రానైనా ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయం కలుగుతున్నది. దీనివలన ఆకలి ఉన్న వారి ఆకలి తీరున, దాహం ఉన్న వారికి దాహం తీరున కాక ఎందుకు దానం చేయబలను? నేను ఈ శాలిగ్రామం మాత్రమే చేయజాలనని నిష్కరంగా పలికను. ధర్మవీరుణ్ణి అవివేకమునకు విచారించి వైశ్యుడు శాలిగ్రామం శిలమాత్రముగా ఆలోచించేటివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే శాలిగ్రామ దానం చేస్తున్నచో కలుగు ఫలమే గొప్పది. ఈ తండ్రి నరక బాధల నుండి విముక్తిని గానింప చెందినది. ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయిన ధర్మవీరుడు ధనబలము గలవాడయుండి దాన సామర్థ్యము కలిగి ఉన్నవాడైనా సరియును శాలిగ్రామ దానం చెయ్యలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పిడచెవిని పెట్టుట చేత మరణానంతరం 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మల మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మల పందిగా జన్మించి ఉండరు. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెండ్లి చేశాను. పెండ్లి అయిన కొంతకాలములకు ఆమె భర్త చనిపోయింది. చిన్నతనం మంది ఆమె కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగింది అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలిగ్రామ దానం చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పింది. శాలిగ్రామ దాన ఫలము దారవోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ శాలిగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పెదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమును స్వర్గమును కరిగిరి. మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా
పుట్టి నిత్యం సాలిగ్రామం దానం చేయొచ్చు ముక్తి నందినం. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలిగ్రామం దానం చేసిన దాన ఫలములను అంతా ఇంత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలిగ్రామం దానము చేయవు. చూసారు కదండి, ఎంతో విశేషమైన విశేషం కలిగిన సాలిగ్రామం పూజ. తప్పకుండా ఎవరైనా చేయించుకోకపోతే కనుక ఇంకా టైం ఉంది కాబట్టి ఏ రోజైనా సరే చేయించుకోవచ్చు. భోజనం చేయకుండా ఉపవాసంతో చేయించుకోవాలి, తర్వాత భోజనం చేయొచ్చు, ఏం పర్వాలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.